पुट्टुपर्ति मुन्सिपल कार्यालयानिकी विद्युत अधिकारुलु षाक् इच्चारु। पेरुकुपोयिन 6 कोट्ल 20 लक्षल बकाई चेल्लिंचालंटू पवर् कट् चेशारु। चीकट्लो विधुलु निर्वहिस्तुन्न कार्यालय सिब्बंदी बकाई चेल्लिंचे वरकू विद्युत् पुनरुद्धरण चेयमनि विद्युत् शाख अधिकारुलु स्पष्टं चेस्तुन्नारु। అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలుపుదల చేశారు. దీంతో ఆన్లైన్ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. కార్యాలయ సిబ్బంది చీకట్లోనే విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో వీధి లైట్లు నిర్వహణ, వాటర్ సరఫరాకు సంబంధించి ప్రతి నెల 15 లక్షల రూపాయల బిల్లు వస్తుందని, ఇప్పటికీ 6 కోట్ల 20 లక్షల రూపాయల మేర బకాయి పెరిగిపోయిందని, బిల్లులు చెల్లించాలని పలుమార్లు నోటీసులు అందజేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఏఈ నారాయణస్వామి నాయక్ తెలిపారు. ఎన్నిమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం వల్లే విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్ట్రీట్ లైట్స్ తర్వాత మున్సిపల్ ఆఫీస్ పరిధిలో 166 సర్వీసులు గాను 5,61,00,000 బకాయి ఉన్నది. ఏ నెల కూడా వాళ్ళు బకాయి కట్టలేదు. మేము ప్రతి రోజు పోయి అక్కడ అధికారులకు పోయి నోటీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఏ స్పందన లేదు. ఈరోజు డిస్కనెక్షన్ చేశాం పూర్తిగా మున్సిపల్ ఆఫీస్కి, తర్వాత వాటర్ హౌస్ సర్వీసులకి, స్ట్రీట్ లైట్కి టోటల్గా సప్లై తీసేయడం జరిగింది. ఇక నుంచి ఎవరు చెప్పినా సప్లై అమౌంట్ కడితేనే మేము ఇవ్వగలము. కనీసం మంత్లీ డిమాండ్ 15 లక్షలు వస్తుంది. ఆ 15 లక్షలన్నా పేమెంట్ చేయాల్సిందిగా అధికారులకు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు ఏమీ 1 రూపాయి కూడా ఇంతవరకు కట్టనందుకు ఈరోజు పూర్తిగా సప్లై బంద్ చేయడం జరిగింది. వాళ్ళు అమౌంట్ కట్టిన వెంటనే మేము సప్లై ఇస్తాం, లేకుంటే సప్లై ఇవ్వలేము. మా అధికారులకు మా పైనుంచి మాకు చాలా ప్రెజర్ ఉంది. అమౌంట్ అయితే మాకు కట్